మిగిలి ఉండగా దేశ రాజకీయాల్లో అధికార విపక్షాలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. మోదీ గత కొద్ది రోజులుగా అమరుడైన రాజీవ్ ప్రస్తావనను తెరపెందుకు తీసుకొస్తున్నారు. అయితే తన ప్రభుత్వంలో చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేకనే మోదీ గత ప్రభుత్వాల ప్రస్తావన తీసుకొస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ విమర్శిస్తోంది. సో వీటన్నిటిపైన మనకి అనాలిసిస్ అందించేందుకు టీ లక్ష్మీనారాయణ గారు అనలిస్ట్ విజయవాడ స్టూడియో నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు అంటే, ఏదైతే మోదీ విమర్శలు చేస్తున్నారో, మొన్న కూడా అంటే రాజీవ్ విహారయాత్రకి యుద్ధ నౌకలు వినియోగిస్తున్నారు అన్న వ్యాఖ్యకి మాజీ ఉద్యోగులు కూడా స్పందించారు. అలాంటివి ఏమీ లేవు, అది కేవలం అధికారం కోసం, అధికారిక పర్యటన కోసమే యుద్ధ నౌక వినియోగించారు, తప్పితే ఎటువంటి విహారయాత్రలకు ఉపయోగించలేదు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే రాజకీయ నాయకులు నిజాలు చెప్పినా కూడా వాటిని ఎవరూ పట్టించుకోరు అని చెప్పి మాజీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఇటువంటి వ్యాఖ్యలు ప్రచార సభల్లో చేయడం ఎలా చూడాలి? ఇవాళ ఎన్నికల ప్రచార సభల్లో రాజకీయ నేతలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం సహజమే. కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యేకించి ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వాస్తవాలని చరిత్రని వక్రీకరిస్తూ వ్యాఖ్యలు చేయడమో విమర్శలు చేయడమో గర్హనీయమైనటువంటి చర్య. రాజకీయ పార్టీల నేతల యొక్క విమర్శలని ఎన్నికల సందర్భంలో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా చూస్తారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల సందర్భంలోనే కాదు, గతంలో శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు, కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కానీ ఇతర సందర్భాల్లో కూడా చరిత్రను వక్రీకరిస్తూ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు అనేకం కనిపిస్తాయి. ఇవాళ లోక్సభ ఎన్నికల పూర్వరంగంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి అంశాన్ని బయటికి తీసుకొచ్చి అవాస్తవాలను ప్రచారంలో పెట్టడం అనేటువంటిది బాధ్యత కలిగినటువంటి ప్రధానమంత్రికి ఏమాత్రం తగనటువంటి చర్య. రాజీవ్ గాంధీ గారు సతీసమేతంగా ఆనాడు పర్యటనకు వెళ్ళారని, అది అధికార పర్యటన అని చెప్పి ఈరోజు మాజీ ఉన్నతాధికారులు, ఆనాడు పనిచేసినటువంటి వాళ్ళు, నౌకాయాన దళాలకు సంబంధించినటువంటి అధికారులే ఇవాళ వ్యాఖ్యను చేయడం జరిగింది. సరే, ఒకరెవరో దానితో విభేదించారు అని కొంత కథనాలు కూడా వచ్చాయనుకోండి. ఆయన రాజీవ్ గాంధీ గారు పర్యటనని వివాదాస్పదం చేసి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఇలాంటి పని చేయడం చాలా అసంబద్ధమైనటువంటిది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్నటువంటి మోడీ గారు కర్నూలుకు వెళ్ళి రాయలసీమకు పర్యటనకు వచ్చినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి నేనే అని చెప్పి ఆయన చాలా గొప్పగా ప్రకటించుకున్నారు. అంటే ప్రజలందరూ కూడా నవ్వుకున్నారు, ఈయనకు కనీసం చరిత్ర కూడా తెలియదా అని చెప్పి. ఎందుకంటే పివి నరసింహరావు గారిని అదే కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గం నుంచి పార్లమెంటుకి ఎంపిక చేసి పంపించడం జరిగింది. అలాగే మన్మోహన్ సింగ్ గారు అసలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అనంతపూర్ జిల్లా నుంచే ప్రారంభించడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఉండగా అసలు రాయలసీమకు నేను అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి అని చెప్పడం అంటే అమాయకులు కూడా ప్రశ్నించేటువంటి లేదా నవ్వుకునేటువంటి పరిస్థితి. అలాగే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కొంతమంది వీర అమరవీరులైనటువంటి సైనికుల్ని, వారి యొక్క చరిత్రని వక్రీకరిస్తూ ఆనాడు వ్యాఖ్యలు చేయడం జరిగింది. బెంగాల్కి వెళ్ళినా లేకపోతే దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రధానమంత్రి గారు వాస్తవ విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు, అవాస్తవాలను, చరిత్రను వక్రీకరించేటువంటి మాటలు మాట్లాడుతున్నారనేటువంటిది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. దానివల్ల ప్రధానమంత్రి పదవికే ఒక విధంగా కళంకాన్ని తెచ్చిపెడుతున్నారేమో అనేటువంటి భావన జరుగుతున్నది.
ఇది సరైనటువంటిది కాదు అనేది నా అభిప్రాయం. ఎస్ సార్, చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత నేషనల్ పాలిటిక్స్ పై పబ్లిక్. థ్యాంక్ యూ సో మచ్. సో లక్ష్మీనారాయణ గారు, మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం. పబ్లిక్ కూడా 120 సీట్లకు మించి ఈసారి బీజేపీకి రావు అని చెప్తున్నారు. అయితే నిన్న ఒక ఆంగ్ల ఇంటర్వ్యూకి ఇచ్చిన ఆంగ్ల దినపత్రిక ఇంటర్వ్యూలో మోదీ చేసిన వ్యాఖ్యలు 2014లో కూడా ఇలాగే చెప్పారు అని. కానీ 2014లో వేవ్ మొత్తం మోదీకే అనుకూలంగా ఉంది, సో ఆ టైంలో ఇటువంటి అనాలిసిస్ చాలా తక్కువ చేశారు, చాలా ఎక్కువ సీట్లు వస్తాయి బీజేపీకి అని చెప్పారు. కానీ మోదీ 2014లో కూడా ఇదే చెప్పారు, కానీ ఈసారి అదే చెప్తున్నారు. ఈసారి 2284 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి అని మోదీ చెప్తున్నారు. ఏంటి, ఎలా చూడాలి? మోడీ గారు లేదా భారతీయ జనతా పార్టీ నాయకులు వాస్తవాలను ఇవాళ మభ్యపెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతున్నది. 2014 ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యం వేరు, 2019లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం వేరు. 2014కు ముందు 10 సంవత్సరాల పాటు UPA 1 UPA 2 పరిపాలన సాగించింది. 2004లో ఎన్నికైనటువంటి UPA 1 వామపక్షాల ప్రభావంతో ఆనాడు ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అనేక చట్టాలని, జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కానీ, సమాచార హక్కు చట్టం కానీ, అటవీ హక్కుల చట్టం కానీ, ఇలాంటివి అనేకం తీసుకొచ్చారు. కాస్త ప్రగతికామకమైనటువంటి చట్టాలు ఆనాడే వచ్చినాయి, వాటిని ఈరోజు ఖచ్చితంగా అమలు చేయాలని ప్రజలే డిమాండ్ చేస్తున్నారు. అదే సందర్భంలో 2 UPA 2లో భారీ కుంభకోణాలు జరిగినాయి. అవి లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దారి మళ్ళిపోయినాయని ఆనాడు వామపక్షాల మద్దతు లేదా ప్రభుత్వానికి, ప్రజలందరూ కూడా విసుగు చెందారు. కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీని చూసి అసహించుకున్నారు. ఆ నేపథ్యంలో 2014 ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ మీద ఏర్పడినటువంటి వ్యతిరేకత మోడీ గారికి ఒక అనుకూలమైనటువంటి అంశంగా మారింది. దానికి తోడు గుజరాత్లో ఏదో చాలా పెద్ద అభివృద్ధి చేశాను, అభివృద్ధికి ఐకాన్ అనేటువంటి పద్ధతుల్లో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంస్థలన్నీ కూడా దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకున్నాయి. దానివల్ల ఆయన నాయకుడుగా ముందుకొచ్చాడు. ఆ పూర్వరంగంలో ఆయన చారిష్మాను పెంచుకొని ఈ కాంగ్రెస్ వ్యతిరేకతను ఉపయోగించుకొని ప్రాంతీయ పార్టీలైనటువంటి టీడీపీ లాంటి వాటిని కూడా భాగస్వాములు చేసుకొని అధికారానికి రాగలిగారు. అనేక విషయాలు చెప్పారు అప్పుడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, విదేశాల్లో స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్నటువంటి డబ్బును దేశానికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పేసి మేక్ ఇన్ ఇండియా అనేటువంటి దాన్ని సృష్టించడం ద్వారా, దాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగు చేస్తామని చెప్పేసి లోక్పాల్ లాంటి చట్టాలను బలమైనటువంటి వాటిని తీసుకొచ్చి అవినీతిని తుతముట్టిస్తామని రకరకాల అంశాలు చెప్పారు. కానీ సమాఖ్య వ్యవస్థకు సంబంధించి కూడా ఒక కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని మేము ముందుకు తీసుకొస్తాము, బలమైనటువంటి సమాఖ్య వ్యవస్థ నిర్మాణం వైపున తీసుకెళ్తామని చాలా చెప్పి ప్రజాస్వామ్యానికి ముందుపీట వేస్తామన్నారు. 5 సంవత్సరాల పరిపాలన చూస్తే ఆయన ఏనాడు భాగస్వామి పార్టీలను కూడా, ఎన్డీఏ కూటమి సభ్యులను కూడా ఒక్కసారి కూడా సమావేశపరిచి చర్చించినటువంటి పాపన పోల, మంత్రివర్గాన్ని సరైనటువంటి పద్ధతుల్లో ట్రీట్ చేయాలి, ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించలేదు. అన్నింటికీ కేంద్ర బిందువు ప్రధానమంత్రి కార్యాలయమే అయిపోయింది. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను మాత్రమే మంత్రిత్వ శాఖలో అమలు చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి చేరుకున్నది. అలాగే ఆర్బీఐ, సిబిఐ, న్యాయ వ్యవస్థ, ఈడీ అన్ని సంస్థలను ధ్వంసం చేశారనే భావన, బలహీనపరిచారనే భావన, రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైనటువంటి సంస్థలన్నీ ఈనాడు ఈరోజు విమర్శలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి నెలకొన్నది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను తీసుకొచ్చి ఒక సలహా సంఘానిలాగా పెట్టుకున్నారు, దాన్ని ఈరోజు దుర్వినియోగం చేస్తున్నారు. సమాఖ్య వ్యవస్థని ఇవాళ రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను హరించి వేస్తున్నారు అనేటువంటిది సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు మాట్లాడినటువంటి కాలర్స్ కూడా దాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. రాష్ట్రాల హక్కులను హరించడం, కేంద్రం పెత్తనం చేయడం అనేటువంటిది ముందుకొచ్చిందని, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు, పెద్ద నోట్ల రద్దు అనేటువంటి పేరుతో ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టారు, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు, అలాగే జిఎస్టీని హడావుడిగా అమలు చేసి దానివల్ల నష్టాలు తెచ్చిపెట్టారు.
ఈరోజు అధికారికంగానే ప్రజలను దోచుకుంటున్నారనేటువంటి భావన కూడా వెల్లడైంది. ఇలాంటి విధానాలు ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, లేకపోతే పాలనాపరమైనటువంటి అనేక అంశాలలో ఇవాళ మోడీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. అన్ని వేళ్ళు మోడీ వైపునే చూపెట్టబడుతున్నాయి. బీజేపీ నేతృత్వంలో ఉండేటువంటి ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా వెళ్ళాలి, దానికి ఇంటిదారి పట్టించాలనేటువంటి భావన వెల్లడైతున్నది అనేటువంటిది కాలర్స్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరుత సర్వేలు జరిగినాయి. దాదాపు 2-3 నెలల క్రితం నుంచే ఈ చర్చ జరుగుతున్నది. గతంలో వచ్చినటువంటి 282 నుంచి ఇప్పుడు 269 పడిపోయింది బీజేపీ గ్రాఫ్ లోక్సభలో. అవి కాస్త ఈరోజు గడచిన 5-6 మాసాల్లో జరిగిన ఎన్నికలు చూస్తే, పార్లమెంటుకి జరిగిన ఉప ఎన్నికలు కానీ, యూపీలో 3 ఎన్నికలు జరిగితే 3 ఎన్నికల్లో ఓడిపోయారు, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఓడిపోయారు, అంతకుముందు ఢిల్లీలో ఓడిపోయారు, ఈరోజు పంజాబ్లో ఓడిపోయారు, మొన్న కర్ణాటకలో ఓడిపోయారు. ఈ ఎన్నికల ఫలితాలన్నింటినీ చూసిన తర్వాత ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చారు, మోడీ 2014లో ఉన్న గ్రాఫ్ ఏమాత్రం లేదు, చారిష్మా లేదు. ఈరోజు ఆయన్ను ఒక దుష్పరిపాలన చేసినటువంటి వారుగా చూస్తున్నారు, అబద్ధాల కోరుగా చూస్తున్నారు, వాస్తవాలను వక్రీకరిస్తున్న వారిగా చూస్తున్నారు, చరిత్రను వక్రీకరిస్తున్న వారుగా చూస్తున్నారు, మాటల వాడుగా చూస్తున్నారు, కానీ చేతల్లో లేదు అనేటువంటి భావన ప్రజల్లో ఏర్పడింది. కాబట్టి తాజా అంచనాలు కూడా, తాజా అధ్యయనాలు కూడా, సర్వేలు కూడా చెబుతున్నది వారికి 180 అటు ఇటు రావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 200 దాటదు. వాళ్ళ కూటమి సభ్యులు, ఎన్డీఏ కూటమి సభ్యులతో కలిసినా వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లోనూ 250 దాటేటువంటి పరిస్థితి లేదు, 220-230 వస్తాయేమో అనేటువంటి అంచనాలు వస్తున్నాయి. ఇవి ప్రజల యొక్క మూడును ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకుని అంచనా వేసినటువంటిది. అనేక సంస్థలు, సర్వే సంస్థలు బీజేపీకి, మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి సంస్థలే చేసినాయి. వాళ్లే మోడీకి మెజారిటీ వస్తుందని చెప్పలేకపోతున్నారు. దానికి కారణం 80 సీట్లు ఉన్నటువంటి యూపీలో మాయావతి, అఖిలేష్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ కలవడం. అక్కడే 72 సీట్లు గతంలో వచ్చినాయి. ఇప్పుడు 25-30 స్థానాలకు మించి భారతీయ జనతా పార్టీకి రావని చెప్పి చాలా స్పష్టంగా చెబుతున్నారు. మొత్తం 10 హిందీ రాష్ట్రాల్లో 225 స్థానాలు ఉంటే 2014లో 190 స్థానాలు గెలిచినటువంటి బీజేపీ ఈరోజు ఆ 10 రాష్ట్రాల్లో 100 స్థానాలు గెలవడం కష్టమే అని చెబుతున్నారు. అలాగే దక్షిణాదిని చూస్తున్నాం, 130 స్థానాలు ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలలో గతంలో 21 స్థానాలు గెలిచారు, ఈసారి 10 స్థానాలు కూడా గెలిచేటువంటి అవకాశం కనిపించడంలా. అందువల్ల 2014-2019కి మౌలికమైనటువంటి మార్పు ఉన్నదనేది చాలా స్పష్టంగా గమనించాలి. తిరిగి స్వాగతం. సో లక్ష్మీనారాయణ గారు, యూపీఏ 3 దిశగా అడుగులు పడుతున్నాయి. 21న విపక్ష పార్టీలన్నీ కూడా కలిసి భేటీ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న కూడా మోదీ మహాకూటమికి, విపక్ష మహాకూటమికి ఎవరైతే ఓట్లు వేస్తారో, కిచడి కూటమికి ఓట్లు వేస్తారో, అది దుర్వినియోగం అవుతాయి తప్పితే వేరే ప్రయోజనం లేదు అని విమర్శించడం ఎలా చూడాలి? 1989 తర్వాత అనేక సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాయి. దాని అనుభవం ప్రజలకు, దేశ ప్రజలకు మెండుగా ఉన్నది. ప్రత్యేకించి 2014లో భారతీయ జనతా పార్టీకి 282 సీట్లు కట్టబెట్టి ఏకపార్టీ పాలన కూడా అవకాశం కల్పించారు. మోడీ గారు బలమైనటువంటి నాయకుడని నాడు చెప్పుకున్నారు, నేడు కూడా చెప్పుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. మరి ఆ బలమైనటువంటి నాయకుడు ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థను కానీ, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను బలహీనపరచడంలో కానీ, లేకపోతే దేశాన్ని ఈయనైతేనే రక్షిస్తాడని చెబుతున్నటువంటి సందర్భంలో ఈరోజు పుల్వామా ఘటన కానీ, ఉరి ఘటన కానీ, లేకపోతే ఇతర దాడులన్నీ కూడా టెర్రరిస్టులు ఎలా సాగించగలిగాయి, 100,000 మందిని ఏ విధంగా పొట్టన పెట్టుకోగలిగారు. ఇవాళ ప్రజలు వీటన్నింటిని కూడా బేరేజ్ వేసుకుంటున్నారు. ఏకపార్టీ పాలనకు అవకాశం ఇచ్చినటువంటి పూర్వరంగంలో కూడా సంకీర్ణ ప్రభుత్వాన్నే ఆయన ఎన్నుకున్నాడు. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది, టీడీపీ దాంట్లో భాగస్వామ్యం, శివసేన భాగస్వామ్యం, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఏనాడు సంకీర్ణ ధర్మాన్ని పాటించి సంకీర్ణ పాలనకు నాయకత్వం వహిస్తున్నాననే భావనే మోడీ గారిలో లేదు. ఒక అప్రజాస్వామికమైనటువంటి పాలన
కొనసాగించారనేటువంటిదే మనం చూస్తున్నాం. ఈరోజు ఆయన వచ్చి కిచడీ పాలన అని అంటున్నారు. మన్మోహన్ సింగ్ గారు బలహీనమైనటువంటి వ్యక్తి అని, ఆయన ఒక ఆర్థికవేత్త, ఆయనకు పరిపాలనా అనుభవం లేదని చెప్పి గతంలో చెప్పారు. నేను ప్రస్తావన చేశాను ఇంతకుముందు, యూపీఏ 1లో 62 స్థానాలు ఉన్నటువంటి వామపక్షాల బలంతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుని నిత్యం సమన్వయం చేసుకుంటూ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఆ పాలన 5 ఏళ్ళు సాగినప్పుడు అనేక విప్లవాత్మకమైనటువంటి చట్టాలను తీసుకురావడం జరిగింది, నేను ఉదహరించడం కూడా జరిగింది. అలాగే విపి సింగ్ నాయకత్వంలో ఉన్నటువంటి సందర్భంలో, లేకపోతే దేవగౌడ గారు, ఐకే గుజ్రాల్ గారు, వీళ్ళందరూ కూడా సంకీర్ణ ప్రభుత్వాలు నాయకత్వం వహించారు. ఏడాదికో లేకపోతే ఏడాదిన్నరకో ప్రభుత్వాలు కొన్ని పడిపోయి ఉండవచ్చు, వివిధ రాజకీయ కారణాల వల్ల అది జరిగి ఉండవచ్చు, అది వేరే విషయం. కానీ సంకీర్ణ ప్రభుత్వాలు, కిచడీ ప్రభుత్వాలు అవి ఏమీ చేయలేదు దేశానికి అని చెప్పేటువంటి, విమర్శ చేసేటువంటి మోడీ గారు లేదా భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ 5 ఏళ్ల కాలంలో స్థిరమైనటువంటి రాజకీయ పరిపాలన జరిగిన కాలంలో ఆర్థిక వ్యవస్థకు వచ్చినటువంటి నష్టం ఒక్కసారి లోతుకెళ్ళి పరిశీలన చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నాం. దళితుల మీద దాడి జరుగుతున్నది, ముస్లింల మీద దాడి జరుగుతున్నాయి, ఆహారపు అలవాట్లు, వేషధారణలు అన్నీ వివాదాస్పదమైనవి, లేకపోతే మేధావులుగా ఉండే వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క గళాన్ని, వాళ్ళ యొక్క రచనలను చేయడానికి పూనుకుంటే వాళ్ళ మీద హత్యలు చేస్తున్నారు, గౌరీ లంకేష్, లేకపోతే ఇంకొకరు హేతువాదుల్ని హత్యలు చేయడం, ఇవన్నీ ఒక అరాచకమైనటువంటి వ్యవస్థ వైపున ప్రయాణం జరుగుతున్నదనే ఆందోళన దేశ ప్రజలు కన్యాకుమారి నుంచి బెంగాల్ వరకు, లేకపోతే కాశ్మీర్ కన్యాకుమారి వరకు ఎందుకు ఏర్పడింది అనేది ఆలోచించుకోవాలి. లౌకిక వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ అన్నీ ప్రమాదపుటంచుకు నెట్టబడుతున్నాయనేటువంటి భావన సర్వత్రా ఏర్పడింది. ఈరోజు మోడీ గారు అంత బలమైనటువంటి నాయకుడు కాదని ప్రజలే చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది. అందుకని మరొకసారి సంకీర్ణ ప్రభుత్వం అయినా పర్వాలేదు, ప్రాంతీయ పార్టీల నాయకులు కీలక పాత్ర పోషించేటువంటి మరో ప్రభుత్వం రావాలనేటువంటి ఆకాంక్ష ఉన్నది. అంత మాత్రాన కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకురావాలని ఎవరు అడగడంలా, ఇప్పటికీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టే ఇంకా పూర్తి స్థాయిలో అది కోలుకునే స్థితిలో కూడా లేదు. అనేక రాష్ట్రాలు అధికారం కోల్పోయింది, గతంలో 44 స్థానాలతో లోక్సభలో ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోయింది. ఇవాళ మళ్ళీ ఒకవేళ ఎన్నికల్లో సానుకూలంగా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు గెలిచారు కాబట్టి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్లో అధికారానికి రావడం వల్ల ఒక 100, 125 సీట్లు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. కానీ రాబోయేటువంటి ప్రభుత్వంలో మాత్రం ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. అది బెంగాల్, లేకపోతే యూపీనా, లేకపోతే తెలుగు రాష్ట్రాల, ఈ అన్ని రాష్ట్రాలు, తమిళనాడు, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు బలంగా వెళ్ళనుకుని ఉన్నాయి. వాళ్ళు అత్యధిక స్థానాలు గెలవబోతున్నారనేటువంటి వాతావరణం కూడా ఉన్నది. ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు రాబోయేటువంటి కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారనేది ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నటువంటి వాస్తవం. ఇది వాస్తవాల ఆధారంగా, కేవలం జరుగుతున్న పరిణామాల ఆధారంగా వస్తున్న అంచనాలు. యూపీఏ 3లోనే ప్రధాని అభ్యర్థి గురించి మతలబు కాకుండా ఎన్డీఏలో కూడా నిన్న జేడీయూకి సంబంధించిన నేత కూడా నితీష్ ని పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకి మెజారిటీ స్థానాలు రావు అని చెప్పడం. సో దీన్ని ఎలా చూడాలి అంటే ఎన్డీఏలో కూడా మెజారిటీ సీట్లు రావు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం మలగుల్లాలు పడుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది అని అనుకోవచ్చా? ఇవాళ భారతీయ జనతా పార్టీ లేదా మోడీ గారికి మత రాజకీయాలని చేస్తున్నటువంటి వ్యక్తిగా ఇవాళ వాళ్ళకి ముద్ర గతంలో ఉన్నది, ఇప్పుడు మరింత బలపడింది. అందువల్ల ఎన్డీఏ కూటమికి మెజారిటీ రాదు కాబట్టి ఒక సెక్యులర్ లౌకిక భావాలు ఉన్నటువంటి వ్యక్తిని ముందు పెడితే, ఎవరినన్నా యూపీఏలో భాగస్వాములు కానటువంటి వాళ్ళు ప్రాంతీయ పార్టీ నాయకుల్ని తమ వైపున తిప్పుకోవడానికి ఉపయోగపడుతుందేమో అనేటువంటి ఆలోచనతో నితీష్ కుమార్ గారి పేరును బయటికి తీసుకొస్తుండొచ్చు. ఇవాళ గతంలో 2014లో కూడా ఆయన పేరు బయటకు వచ్చింది. ఆ కారణం ఏంటంటే ఆయన కొంత లౌకికవాది అనేటువంటి ఒక ముద్ర ఆయనకున్నది. లౌకికవాదిని ముందు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ వెనక నిలబడి మరికొంతమందిని ఎవరైనా ఈరోజు కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు 21 పార్టీలో ఏవైతే పదే పదే సమావేశమై ఒక ఐక్యంగా ముందుకెళ్ళాలి, ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే ఆలోచన చేస్తున్నారో వాళ్ళలో ఏదైనా చీలిక తీసుకొచ్చి ఒకరినో ఇద్దరినో వెంటబట్టుకోవడానికి అవకాశం ఉంటుందా అని బహుశా ఆలోచిస్తుండొచ్చు. అలాంటి వాటిలో
తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేకపోతే పక్కనున్న బీజేడీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మమతా బెనర్జీనా, లేకపోతే అఖిలేష్, లేకపోతే చంద్రబాబు నాయుడు, ఇటువంటి వ్యక్తులనైనా సరే ప్రభావితం చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? మోడీ ఏతర అనేటువంటి మాట వస్తున్నది కాబట్టి మోడీని పక్కన పెట్టి నితీష్ కుమార్ని ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేది బహుశా ఎవరైనా కొంతమంది ఆలోచిస్తున్నారేమో. అలాగే కొంతమంది అంటున్నారు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడిని తీసుకొస్తారేమో బీజేపీ వాళ్ళని. రకరకాల ఈక్వేషన్స్ ఆలోచించుకునే స్థితికి ఎందుకు నెట్టబడ్డారు బీజేపీ వాళ్ళు? మోడీని పక్కన పెట్టి ఈరోజు ఒకవేళ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే అమిత్ షాను ప్రతిపక్ష నాయకుడిగా చేస్తారనే వార్తలు కూడా వచ్చినాయి. అంటే రామ్ మాధవ్ ఒక ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి, ఆయనే ఈరోజు మోడీ మనకు పూర్తి మెజారిటీ రాదేమో అన్న భావన వ్యక్తం చేశాడు. ఆయన మీద ఈరోజు నువ్వు ఎలా చెబుతావు, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు అనే మిరియాలు కారాలు నూరుతున్నారని చెబుతున్నారు. అంటే వాస్తవాలు గ్రహించేటువంటి స్థితికి ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మోడీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వచ్చారనేది చాలా స్పష్టం. ప్రత్యామ్నాయాల వైపును కూడా ఆలోచిస్తున్నారంటే ఈరోజు ప్రజల వ్యతిరేకతను ఏ విధంగా వాళ్ళు గుర్తిస్తున్నారో మనం గమనించవచ్చు. ఎస్ లక్ష్మీనారాయణ గారు, మీరు ఇంతకుముందు మత ఘర్షణల గురించి మాట్లాడారు. అంటే మరొకసారి ప్రధాని మోదీ అంజయ్యని తెర మీదకు తీసుకొచ్చారు, అంజయ్య దళితుడు, ఆయనని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో కించపరచడం, మళ్ళీ ఈ విషయాలు మళ్ళీ తెర మీదకి తీసుకురావడం, అంటే ఇంతకు ముందే దాని మీద చర్చ జరిగింది అంజయ్య దళితుడు కాదు అని చెప్పి, మళ్ళీ ఆయన అంజయ్య దళితుడు అంటే ఒక ఒక క్యాస్ట్ని తన తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ వాటి మీద వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? ఇవాళ అంజయ్య గారనే కాదు, ఈరోజు కీర్తి శేషుడు అంజయ్య గారి నుంచి ప్రస్తావన చేశాడు, తననే ప్రస్తావన చేశాడు నేను ఏ కులానికి చెందిన వాడిని కాదు అని. మొదటేమో నేను ఒక వెనుకబడిన కులాలకు చెందినటువంటి వాడిని, ఛాయ్ వాళ్ళని, ఛాయ్ అమ్ముకుంటూ పైకి వచ్చిన వాడిని అవి ఇవి అని చెప్పాడు. మాయావతి గారు ఎప్పుడైతే ఆయన నిజమైనటువంటి బీసీ కాదు, నకిలీ బీసీ, పేపర్ బీసీ అని వ్యాఖ్య చేశారో, ఎందుకంటే యూపీలో కులాల చుట్టూ రాజకీయాలు పరిభ్రమిస్తుంటాయి, ఆమె వ్యాఖ్య చేయగానే మీరు నన్ను కులాలు లేక లాగద్దు, నాకు ఎట్టి పరిస్థితులు, నేను కులాలకు సంబంధించినటువంటి ఇది దీన్ని పట్టించుకోను, దయచేసి నన్ను కులాలు లేవు రొంపిలేక లాగద్దు అని చెప్పాడు. కానీ అదే ప్రధానమంత్రి అదే మోడీ గారు మళ్ళా అంజయ్ గారిని ప్రస్తావన చేస్తున్నారు కులానికి సంబంధించి. ఈరోజు అంజయ్ గారో లేకపోతే ఇంకొకరో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి విధానం, ముఖ్యమంత్రులను తొలగించినటువంటి తీరుతెన్నులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకనే తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి అధికారం అభిలేకి వచ్చాడు. ఆయన కాంగ్రెస్ యొక్క కేంద్ర అధిష్టానం ఏ విధంగా ఇల్ట్రీట్ చేసిందో, ఒక విధమైనటువంటి పద్ధతుల్లో అవమానపరిచిందో తెలుగు జాతికి మోడీ గారు గుర్తు చేయాల్సిన పనిలా. ఈరోజు అంజయ్ గారి కులాన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరంలా. ఇదే నేననేది, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఆయన స్థాయి ఈరోజు ప్రధానమంత్రి అనేది మర్చిపోయి ఏవేవో మాట్లాడడం ద్వారా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. బెంగాల్కి వెళ్తారు, కులాలకు బంధుత్వాలకు సంబంధించి వివాదాస్పదమైనటువంటి తీసుకొస్తారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వస్తారు తండ్రి కొడుకుల మధ్య సంబంధానికి సంబంధించి తీసుకొస్తారు. రకరకాల అంశాలు ఒక్కొక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇవాళ అంజయ్ గారి ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి, లేకపోతే రాజీవ్ గాంధీ గారి ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి? చనిపోయినటువంటి వాళ్ళు వచ్చి సమాధానాలు చెప్పుకోగలరా? చెప్పుకోలేరు కదా. ఈరోజు ఇలాంటి అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు చేయడం అనేది చాలా గర్హణీయమైనటువంటిది, ప్రజలు దాన్ని తిరస్కరిస్తారనేటువంటిది కూడా వాళ్ళు గమనించాలి. ఎస్, అయితే యూపీఏ 3 దిశగా అడుగులు పడుతున్నాయి. మన ఆంధ్రజ్యోతిలో కూడా నలుగురే కీలకం, అంటే ప్రధానిని ఎంచుకోవడంలో మాయావతి, మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, అఖిలేష్ యాదవ్ వీళ్ళు కీలకం కాబోతున్నారు అన్న నేపథ్యంలో నితిన్ గడ్కరీ కూడా, అసలు మీలో ప్రధాని ఎవరు అని మీరు సూటిగా చెప్పగలరా? రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా మీలో మీరే ఎవరు కూడా తెర మీదకి తీసుకురావట్లేదు అని నితిన్ గడ్కరీ చెప్పడం, ఓవరాల్ గా యూపీఏ 3 అలాగే 21న సమావేశం కావడం, వీటన్నింటి మీద మీ అనాలిసిస్ ఏంటండి? ఇవాళ వ్యక్తుల చుట్టూ పరిభ్రమించేలాగ దేశ రాజకీయాలని మార్చాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. అది మోడీ కానీ, నితీష్ గడ్కరీ కానీ, అమిత్ షా కానీ, ఎక్స్ వైజెడ్ ఎవరైనా సరే.
ఇవాళ మోడీకి దీటైన వాళ్ళు అవతల ఎవరు, మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పమని. ఈరోజు వ్యక్తుల చుట్టూ కాదు, విధానాల చుట్టూ రాజకీయాలు నడుస్తాయి. ఇవాళ ఎన్నికలు ప్రజలు ఆలోచిస్తున్నారు, మోడీ ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఈరోజు ఎందుకు ఆయన్ను ఓడించాలని ప్రజలు విధానాల ప్రధంగా కోణంలో కొలబద్దగా పెట్టుకొని ఆలోచన చేస్తున్నారు, నంబర్ వన్. రెండవది, 2014 ముందు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని ఎవడన్నా అనుకున్నాడా? ఆయన ఒక ఆర్థికవేత్తగా ఉన్నాడు, కానీ ఎప్పుడు ఆయన పేరే వినిపించలే, ఎవరెవరి పేర్లు వినిపించాడు. ఆయన అధికారంలోకి వచ్చాడు ఒకసారి, అది రెండోసారి కూడా ప్రధానమంత్రిగా కొనసాగాడు. ఈరోజు దేవగౌడ్ గారి నుంచి ఐకే గుజరాల గురించి ఎవరైనా ప్రధానమంత్రి అవుతారు అనుకున్నారా? వాళ్ళు అయ్యారు. అందువల్ల ఎన్నికలకు ముందు ఎవరినో ఒక ముందు పెట్టుకొని వాళ్లే ప్రధానమంత్రి అని, ఆయన చుట్టూ ఒక వ్యక్తుల చుట్టూ రాజకీయాలను, రాజకీయ పార్టీలను, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిభ్రమించేలాగా చేయడం అంటే అది మోస్ట్ అన్డెమోక్రటిక్. అది ప్రజాస్వామ్యం పరిపూర్ణమైనటువంటి ఎదుగుదలలో ఉన్నటువంటి వ్యవస్థగా మనం చూడడం. అందువల్ల ఈరోజు భారతదేశంలో మోడీ కంటే చాలామంది నాయకులు ప్రధానమంత్రి పదవి బాధ్యతలు నిర్వహించడానికి అర్హులుగా ఉన్నారని ముందు గుర్తుపెట్టుకోవాలి. 130 కోట్ల ప్రజానీకం ఉన్నటువంటిది. ఈరోజు రాజకీయ పార్టీల నేతలుగా ప్రస్తావించిన వాళ్ళ పేర్లే కాదు, ఇంకా అనేక మంది ఎవరు వస్తారో ఎవరు చూశారు, రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాజకీయ పార్టీలు కూర్చొని మేము నిర్ణయించుకుంటామని చెబుతున్నారు. అది ఆ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క అభివృద్ధికి ఉపయోగపడవచ్చు. పేర్లు ఇప్పుడు వినిపిస్తున్న పేర్లే కాకుండా ఇంకెవరైనా రావచ్చేమో, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు, పరిపాలనా దక్షత కలిగిన వాళ్ళు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందేమో, వేచి చూడాలి. రైట్ లక్ష్మీనారాయణ గారు, కరెంట్ నేషనల్ పాలిటిక్స్ కి సంబంధించి టక్కటి అనాలిసిస్ ఇచ్చారండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది